అందుకే ఇంటికి రావడం అసహ్యం. అనుమానం ముందు తర్వాత ఈ మనిషి పుట్టాడు. ఇంకా 4 రోజులు నాకు తోడుగా ఉంటావు అనుకున్నాను. ఉంటున్నది నరకంలో అయినప్పుడు తోడున్న ఒకటే, ఒంటరిగా అయినా ఒకటే. పెద్దవాళ్ళు మాటలు పట్టించుకోకూడదమ్మా. అది పెద్దరికం కాదు, అనుమానం, అహంకారం. అసలు ఏం సుఖపడదా నీ పెళ్లి కొప్పుకున్నావు? బతికి చెడిన కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల పెళ్లి తన ఇష్ట ఇష్టాలతో జరగదమ్మా. పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు, ఆడపిల్ల తల ఉంచుకుంటుంది. అమ్మవారు గుడి ముందు నరికే మేకని నరకమంటావా అని అడిగి నరుకుతారా? నీ తప్పే ఉందిలే, నిన్ను కన్నవాళ్ళనన్నది. వాళ్ళ తప్పు మాత్రం ఏముందమ్మా? కన్ను చెర వెరగడి కావాలని కన్నవాళ్ళు తహతహలాడారు, ఈ కొత్త చెరకు సాగనంపారు. ఈ చెరలో కలకాలం మధ్య కంటే తెగతంపులు చేసుకుని బయట పడలేవు? అదంత తేలిక కదమ్మా. కన్న పిల్లగా మరణించడం కన్నా ఒకరిల్లాలుగా కన్ను మూయడమే మంచిది. ఏ ఆడదైనా కోరుకునే వరం అదేనమ్మా. ఆ వరమే నా పాలిట శాపం. అయితే ధైర్యం చేయలేక నీలో నువ్వే శాపం అని కుమిలిపోతున్నావు. చిచి, ఎన్ని జన్మలు ఎత్తినా ఈ దేశంలో ఆడ తింటే. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి,